ఆధార్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి జీరాక్సులు ఇవ్వద్దంటూ కేంద్రం ప్రకటన విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిందట ఇగో మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్ పై దాడి చెప్పులు రాళ్ళు బాటిళ్లు కుర్చీలు విసిరిన జనం గట్ లో జరిగిన రెడ్ల సింహగర్జన మీటింగ్ లో ఉద్రిక్తత కేసీఆర్ టిఆర్ఎస్ ను పదే పదే పోడటంతో ఆగ్రహం స్పీచ్ను అడ్డుకోవడంతో మధ్యలోనే ఆపి వెళ్లిపోయిన మంత్రి కాన్వాయిని వెంటాడి దాడి చేసిన నిరసన కారులు అంటూ కుర్షీలే కుర్షీలు చెప్పులు మన్ను మసాడ ఒక్కట అమ్మ కొడు ఇంటికి షా అనుకుంటుండొచ్చు అమ్మ కొడుకు వచ్చింది రాని రేపు రేపు తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ టీఆర్ఎస్ అంటే ఇట్లా కొడతారు జనం టీఆర్ఎస్ అనే మాట అంటేనే ఇట్లా కొడతారు జనం టీఆర్ఎస్ పార్టీ అంటే ఇగో ఈ పరిస్థితి రాకపోతే మీరు గుర్తుపెట్టుకోరు మరో రెండు మూడేళ్లల్లో మరో రెండు ఏళ్లల్లో రెండు మూడేళ్ళు కూడా పట్టదు ఇంకొక ఏడాది లోపట్నే టీఆర్ఎస్ పార్టీ గద్దె కనిపిస్తాడు గురి అగో ఆ పరిస్థితికి వచ్చింది తెలంగాణ రాష్ట్రం పరిస్థితి గట్కేశ్వర్లో జరిగిన రెడ్ల సింహార్జున మీటింగ్లో ఈ ఉద్రిక్తత నిజంగా ఈ పోరాట యోధులకు అందరికి ధన్యవాదాలు తెలియజేయాలి ఎవరెవరైతే పోరాటం చేసిరో ఈ పోరాట యోధులకు ధన్యవాదాలు తెలియజేయాలి వెనుకట ఎనకట చింతలపురి రామరెడ్డి ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి రజాకారుల మీద పోరాడినట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఈ సీన్ చూస్తా ఉంటే రజాకారుల మీద ఏదైతే పోరాటం చేసిరో భీమ్ రెడ్డి రావి నారాయణ రెడ్డి ఇటువంటి వాళ్ళంతా రజాకారుల మీదకి తుపాకులు పట్టుకొని పోరాటం చేసినటువంటి సీన్లు గుర్తొస్తా ఉన్నాయి రామచంద్ర రెడ్డి